जन विज्ञान वेद करोना अपडेट्स प्रति समस्या अवकाशा सृष्टि को मंदिर निनाद इन मन देश में मन प्रभुत्ने इलाता करोना जब వచ్చిన తర్వాత కూడా దాని అవకాశం కింద వాడుకుందాం అనే ఉద్దేశంతో ఇలా చెప్పారు. కరోనాని అవకాశం వాడుకున్న వాళ్ళలో మాస్కులు అమ్ముకునే వాళ్ళు, మందులు అమ్ముకునే వాళ్ళు, కరోనాకి వ్యాక్సిన్ తయారు చేయాలనుకునే వాళ్ళు, కరోనాకి నూతన మందులను ప్రయోగం చేసి చూద్దాం అనుకునే వాళ్ళు, కరోనాకి వెంటిలేటర్లు తయారు చేద్దాం అనుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉంటారు. వీళ్ళతో పాటు సామాన్య జనం ఆలోచించాల్సింది కూడా ఉంటుంది. ఒక రూపాయి ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవడం ఎలా, ఇది సామాన్య జనం ఆలోచించాలి. మనం సూత్రప్రాయంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని ఒప్పుకుంటాం. రోగానికి వైద్యం కన్నా రోగ నిరోధం మిన్న, ఇది జన విజ్ఞాన వేదిక స్లోగన్. కరోనా విషయంలో కూడా జబ్బు వచ్చిన తర్వాత ఆసుపత్రుల్లో చేరడం, ఐసోలేషన్లో ఉండడం, ఏదైనా పనిచేస్తేమన్న ఆశతో మందులు వాడడం, వెంటిలేటర్లు వాడడం, వీటన్నిటికంటే అసలు ఈ జబ్బు రాకుండా చూసుకోవటమే ఉత్తమమన్న అభిప్రాయం. అందుకోసమే జన విజ్ఞాన వేదిక ఏమంటుందంటే ఒక రూపాయి ఖర్చు లేకుండా కరోనా జబ్బు రాకుండా చేసుకోవటం ఎలా, దాన్ని ప్రజలందరికీ తెలియజేయాలని అనుకుంటుంది. ఈ వైరస్కున్న ప్రత్యేకమైన లక్షణాలని ఆధారం చేసుకునే జబ్బు రాకుండా చేసుకునే పని మనం చేయాలి. ఈ వైరస్ కొంత బరువు ఎక్కువ, దగ్గినప్పుడు తుమ్మినప్పుడు తుంపర్లు అంటుకొని బయటకు వస్తుంది. దీనంతటిదే గాలిలో తేలుకుంటూ దూర దూరం పోదు, అంటే గాలి ద్వారా వ్యాపించదు. తుంపర్లు అంటుకొని దగ్గినప్పుడు తుమ్మినప్పుడు బయటకు వచ్చినటువంటి తుంపర్లు ఎంత దూరం పోతే అంత దూరం మాత్రమే పోతుంది. మూడు అడుగులు లేదా ఒక మీటర్ కంటే దూరం ఈ తుంపర్లు పోవు. తర్వాత అవి నేల మీద కానీ వస్తువుల మీద కానీ పడతాయి. వాటితో పాటు ఈ వైరస్లు కూడా వస్తువుల మీద, నేల మీద, మన బట్టల మీద ఎక్కడైనా పడతాయి. అంతేకాని గాలి ద్వారా ఎంత దూరమైనా ప్రయాణం చేసే శక్తి వైరస్కు లేదు. ఇదొక మనకు పనికొచ్చే లక్షణం. రెండో ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ కరోనా వైరస్ చర్మం గుండా నేరుగా శరీరంలోకి వెళ్ళదు. చేతితో తాకినా లేదా చర్మం ఎక్కడ పడినా అక్కడి నుంచి లోపలికి వెళ్ళదు. కానీ సున్నితమైన చర్మం కంటిలోనూ ముక్కులోనూ నోట్లోనూ ఉంటుంది. అక్కడ వైరస్ వచ్చి పడితేనే మన శరీరంలోకి వెళ్తుంది. ఈ రెండు లక్షణాల ఆధారంగా నివారణ ఉపాయాలు, జబ్బు రాకుండా చేసుకునే ఉపాయాలను మనం సులభంగా నిర్ణయించవచ్చు. వీటినే, ఈ పద్ధతులనే సార్వత్రిక జాగ్రత్తలు లేదా యూనివర్సల్ జాగ్రత్తలు అంటాం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే ఈ జాగ్రత్తలే తీసుకోవాలి. మొదటి జాగ్రత్త, మూడు అడుగుల దూరం తుంపర్లు పడతాయన్నాం కాబట్టి ఎవరినైనా మనం కలిసినప్పుడు మూడు అడుగుల దూరం మనం మెయింటైన్ చేస్తే చాలు. అంటే బాగా తెలిసినటువంటి వాళ్ళు, రోజు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి దూరం మనం మెయింటైన్ చేయమని చెప్పటం లేదు. కానీ కొత్త వాళ్ళు మనకు ఎదురైనా, కొత్త ప్రదేశాలకి మనం పోయినా, కరోనా జబ్బు ఉన్న ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారనిపించినా, విదేశాల నుంచి విమానాలు ఎక్కి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నా, ఇట్లాంటి చోట్ల మూడు అడుగుల దూరం మెయింటైన్ చేయడం ద్వారా వాళ్ళు పొరపాటున మనం ఊహించకుండా దగ్గినా కూడా ఆ తుంపర్లు మన దగ్గర రాకుండా ఉంటాయి. ఇది ఒక జాగ్రత్త. ఇక రెండవ జాగ్రత్త, ఈ వైరస్లు వస్తువుల మీద పడతాయి, చర్మం మీద పడతాయి, ఎక్కడైనా పడతాయి. ఒక్కొక్క వస్తువు మీద ఒక్కొక్క సమయం జీవిస్తాయి. అందువలన మన చేతులతో తాకే అవకాశం ఎక్కువ. కాబట్టి కళ్ళు దురద పెట్టి కళ్ళు నలుపుకోవాలన్నా, ముక్కులో దురద పెట్టి ముక్కులో వేలు పెట్టుకోవాలన్నా,
నోట్లో వేలు పెట్టుకోవాలన్నా ఏదైనా తినాలన్నా ఖచ్చితంగా సబ్బుతో చేతులు కడుక్కున్న తరువాతనే ఈ పని చేయాలి. 20 సెకండ్లు సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆపరేషన్లు చేసే డాక్టర్లు 2 నిమిషాలు కడుక్కుంటారు, అంతగా కడగక్కర్లా. 20 సెకండ్లు మనం సబ్బుతో చేతులు కడుక్కోవచ్చు. శానిటైజర్ వాడితే బాగుంటుంది కదా అనేవాళ్ళు ఉన్నారు. శానిటైజర్ వాడితే కూడా ఈ క్రిములు చచ్చిపోతాయి. కానీ శానిటైజర్ పూసుకున్న చేతులతో కళ్ళల్లో ముక్కుల్లో నోట్లో వెళ్ళి పెట్టుకోవడానికి లేదు, మళ్ళీ సబ్బుతో కడుక్కోవాల్సింది. ఇది ఒక అంశమైతే వైద్య సిబ్బంది కానీ ఇల్లుళ్ళు తిరిగే వాలంటీర్లు కానీ కొంతమంది ఆఫీసర్లు కానీ పోలీస్ సిబ్బంది పారిశుద్ధ్య సిబ్బంది ఇల్లే మనకి ఫ్రంట్ లైన్ పోరాట యోధులు, వీళ్ళకి ఒక రోగిని లేదా ఒక వస్తువుని తాకిన తర్వాత వెంటనే సబ్బుతో చేతులు కడుక్కునే అవకాశం ఉండదు. ఇటువంటి వాళ్ళు శానిటైజరే వాడుకోవాలి. సాధారణ జనమందరూ శానిటైజర్ వాడటం కాకుండా సాధారణ జనమందరూ అంటే మెజారిటీ 90% జనం సబ్బుతో చేతులు కడుక్కోవడం అనేది ఉత్తమం. దానికి ఎటు మనకు ఖర్చు అయ్యేది ఏముండదు, మన ఇంట్లో ఆల్రెడీ సబ్బు ఉంది, స్నానం కోసం తెచ్చిపెట్టుకున్నాం, దాంతో చేతులు కడుక్కుంటాం. శానిటైజర్ కొనమంటే ఖర్చు అవుతుంది అని అందుకే రూపాయి ఖర్చు లేకుండా ఎట్లా నివారించుకోవాలని నేను మాట్లాడుతున్నా. అటువంటి ప్రత్యేకమైన సిబ్బందికి వాళ్ళకి మాత్రమే శానిటైజర్ పరిమితం చేస్తే మంచిది. శానిటైజరు తయారు చేసే వాళ్ళ ప్రొఫెషన్ని లేదా వాళ్ళ పరిశ్రమల్ని ఉద్ధరించాల్సినంత అత్యవసర పరిస్థితి మనకేం లేదు. మనం సబ్బుతో చేతులు కట్టుకుంటే చాలనేది మొదటి జాగ్రత్త. దూరం పాటించడానికి ఖర్చు ఏముంది? కొత్త వాళ్ళన్న తర్వాత 3 అడుగులు దూరం ఉండడమే, దానికి ఖర్చు ఏముండదు. ఇక మూడవది, మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు మనకు ఒకవేళ జబ్బు ఉంటే ఈ తుంపర్లు ఇతరుల మీద పడకుండా ఉండడానికి మన ముక్కుకి నోటికి అడ్డు ఏదైనా ఉండాలి. చేయి అడ్డు పెట్టుకుంటామా, ఖర్చు అడ్డు పెట్టుకుంటామా, మోచే అడ్డు పెట్టుకుంటామా అనేది కాదు. మాస్క్ కట్టుకోవాలన్నా, నాప్కిన్ కట్టుకోవాలన్నా, చేతిగుడ్డ కట్టుకోవాలన్నా ఈ చర్చ కూడా ఉంది. మాస్క్ అంటే డిస్పోజబుల్ మాస్క్ కానైతే ఏ రోజుకి ఆ రోజు మాస్క్ పారేయాల్సిందే. కనీసం 100 కోట్ల మంది మాస్కులు వాడుతున్నారని అనుకుంటే రోజుకు ఒక మాస్క్ పారేస్తే ఈ సమస్య ఒక 2 నెలల పాటు మనతో పాటు ఉంటుందని అనుకుంటే దాదాపు 365 రోజులు ఇంటూ 2 730 రోజులు 730 మాస్కులు మనం ఒక్కో మనిషి వాడాలి అంటే 100 కోట్లు. ఒక్కొక్కటి కనీసమైన రేటు వేసుకున్న 3 రూపాయలు. దాని బదులు జనవిజ్ఞాన వేదిక ఏమి సూచిస్తుందంటే ఒక 20 రూపాయలు ఖరీదైన నాప్కిన్లు ఒక 5 కొనుక్కోండి, 100 రూపాయలు. 100 కోట్ల మంది 100 రూపాయలు పెట్టి ఈ నాప్కిన్లు కనుక్కునేసినట్లయితే 10,000 కోట్లు అవుతుంది. 1,00,000 కోట్లు ఎక్కడ, 10,000 కోట్లు ఎక్కడ. ఈ నాప్కిన్ క్రాస్గా మడతేసి ముక్కుకి నోటికి అడ్డం కట్టుకోండి. ఇది తడిసినా లేదా ప్రతిరోజు సాయంత్రమో ఉతికి ఆరేసుకోండి, మరొక డ్రైవ్ కట్టుకోండి. ఇవి 2 నెలలు వాడినా అరిగిపోయేదే లేదు. కరోనా సమస్య తీరిపోయిన తర్వాత కూడా ఇంకా 2 నెలల పాటు వాడుకోవచ్చు. ఇది ఖర్చు లేని కార్యక్రమం అనేది మా అభిప్రాయం. కాబట్టి యూనివర్సల్ ప్రికాషన్స్ లేదా సార్వత్రిక జాగ్రత్తల కింద చేతులు సబ్బుతో కడుక్కోవడం, భౌతిక దూరం పాటించటం, ముఖానికి అంటే ముక్కుకి నోటికి అడ్డం గుడ్డగట్టుకోవడం, ఈ 3 ఖర్చు లేని కార్యక్రమాలు ఎవరైనా సులభంగా పాటించగలిగేవి. వుహాన్ అనే నగరం నుంచి విమానాలెక్కి ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాలకి ఈ జబ్బు పాకిన దశలోనైనా విమానం దిగిన మనిషి మొదట ఎవరిని గెలిస్తే వాళ్ళకి జబ్బు అంటించే దశలోనైనా ఈ జబ్బు అంటించుకున్న వ్యక్తి తను నివాసం ఉంటున్నటువంటి కూడా ఆ సమాజంలో జబ్బు అంటించే దశ అయినా విస్తృతంగా ఓ ప్రాంతం జబ్బు వచ్చేటటువంటి పరిస్థితి అయినా ఈ 4 దశల్లో ఏ దశ అయినప్పటికీ కూడా ఈ 3 జాగ్రత్తలే మనల్ని కాపాడతాయి.
ఈ మూడు జాగృతులతో పాటు సహజంగా వచ్చే మరొకటేమంటే ఏదో మేరకి ప్రజలకి ఈ జబ్బుగాని ఎక్స్పోజర్ జరిగితే జనరల్ ఇమ్యూనిటీ లేదా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తాయి అంటే గుంపుకి రోగ నిరోధక శక్తి వస్తుంది ఇది కూడా కొంత పేదరికంలో ఉండి అప్పుడప్పుడు జబ్బులకి ఎక్స్పోజర్ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి చాలా తేలిగ్గా వస్తుంది ఒక అంటువ్యాధి కూడా ఏమాత్రం అంటుకోకుండా అద్దాల మేడల్లో నివసించేట వాళ్ళకి ఈ ఇమ్యూనిటీ లేదా రోగ నిరోధక శక్తి అంత త్వరగా రాదు అందువల్ల ఈ వైరస్ అట్లాంటి వాళ్ళ మీద పడితే ప్రమాదం ఎక్కువ ఇప్పటికే జబ్బులతో మునగానాం తేలానాంగా ఉన్న వాళ్ళ దగ్గర పడితే ఈ ప్రమాదం వాళ్ళతో పోల్చినంత లేదు అనేది ఒక స్టడీ తెలియజేస్తాం.